సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గడిచిన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాకినాడ నగరం అంతా కూడా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే ఎక్కడికక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనము వాకలపూడి ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసుకోవచ్చు, రోడ్లన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. రోజు కార్యాలయాలకు వెళ్లే అనేక మంది ఉద్యోగులు ఈ రోడ్డు మీద నుంచే వెళ్తూ ఉంటారు. ఈ రోడ్ అంతా కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం ఇది వాకలపూడి నుంచి వలసపాకలు వెళ్లే రోడ్డు. కేవలం ఈ రోడ్డే కాదు, కాకినాడలోని చాలా వరకు కూడా రోడ్లన్నీ ఇలాగే నీటితో నిలిచిపోయాయి. అలాగే ఇళ్లలో కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం, అందులోనూ మలేరియా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్స్ అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోజు రోజుకు ఈ వైరల్ ఫీవర్, విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య, కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ టైంలో ఇలాంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో అనేక దోమలన్నీ కూడా చేరి విషజ్వరాల బారిన పడేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు, సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. మనం చూసుకోవచ్చు ఈ ఏరియా అంతా కూడా, చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం అంతా మురుగునీరు కలిసిపోవడంతో ప్రజలు సాయంత్రం అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికంగా దోమల బెడత ఎక్కువగా ఉంటుందంటూ కూడా ప్రజలు చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుంది. జలదిగ్బంధంతో కాకుండా బురద, అలాగే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో బ్యాక్టీరియా పెరిగిపోయి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ నగరం అంతా ఇదే పరిస్థితి ఉంది. ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే సురక్షిత లోతట్టు ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. నీరు నిలిచిపోవడంతో దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇళ్లలోకి చేరుకుంటున్న నీరును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలంటూ కూడా సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కాస్త తెరిపించినప్పటికీ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రహదారులే కాదు, ఇంటి చుట్టుపక్కలంతా కూడా నీరు నిలిచిపోవడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ప్రజలంతా చెబుతున్న పరిస్థితి. సంబంధిత అధికారులు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.